Hello, this is Lakshmi Kamambati. Welcome to Vidya Bharati Champions. Manam last video lo trigonometric lo 10th class ku sambandhinchin trigonometry lo exercise 11.3 complete chesamu. Next very important topic trigonometric identities. Ee trigonometric identities nunchi khachitanga manaki 8 marks problem vachi teerutundi. Kanaka ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్, విద్యాభారతి ఛాంపియన్స్ ఛానల్ని మొట్టమొదటిసారి చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో మీకు ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, ఆన్సర్స్ మొత్తం అన్నీ మీకోసం ముందుగా ఇవ్వబడతాయి. ఓకే, సరే టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఐడెంటిటీ అంటే వన్ అనేది వచ్చేది, ఐడెంటిటీ ఒకటి, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఒకటిగా వచ్చే సూత్రాలు ఏంటివి అవి? ఫస్ట్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వన్. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వన్, ఇవి రెండు మీకు బాగా తెలుసు. సైన్ కాస్ ఈజీగా గుర్తుపడతాయి. ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి మనం మిగతా రెండు ఫార్ములాలను ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు చూడండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వన్. ఫస్ట్ ఈక్వేషన్ని ఇదిగో ఈ కాస్ స్క్వేర్ ఏతో మొత్తాన్ని డివైడ్ చేద్దాం. అంటే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వన్ బై కాస్ స్క్వేర్ ఏ. ఇప్పుడు ఏమైపోతుంది, సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ టాన్ స్క్వేర్, కాస్ బై కాస్ కాస్ క్యాస్ క్యాన్సిల్ అయిపోయి వన్, వన్ బై కాస్ స్క్వేర్ ఏ, వన్ బై కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ ఏ. అంటే ఇప్పుడు ఏమైంది, టాన్ స్క్వేర్ ఏ ప్లస్ వన్ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ ఏ. దట్ ఇంప్లైస్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వన్. ఇది చూడండి, ఇక్కడ ఇందాక మనకి ఈక్వల్ టు వన్ అనేది వచ్చింది, ఇప్పుడు వన్ అనేది వచ్చింది. నెక్స్ట్ నెక్స్ట్ ఇదే ఈక్వేషన్ని సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వన్ అనేదాన్ని ఈక్వేషన్ మొత్తాన్ని సైన్ స్క్వేర్ ఏతో డివైడ్ చేయండి. ఏమైంది, సైన్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వన్ బై సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోయి వన్, కాస్ బై సైన్ కాట్ కాట్ స్క్వేర్ ఏ, వన్ బై సైన్ స్క్వేర్ ఏ కోసీకెన్ స్క్వేర్ ఏ. అంటే కొసీకెన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వన్ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. దట్ ఇంప్లాయిస్ కొసీకెన్ స్క్వేర్ ఏ ఈ కాట్ స్క్వేర్ ఏని ఇటు తీసుకొస్తే మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వన్ అనేది అయ్యింది. ఓకేనా, ఇప్పుడు వీటిని బట్టి మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి. ఇవి వీటికి మనకి ఎలా ఉపయోగిస్తాం, మెయిన్ ఎగ్జాంపుల్ మెయిన్ ప్రాబ్లం ఈ మోడల్లో మొన్న రీసెంట్గా జరిగిన మన April 2022 పేపర్లో ఇవ్వడం జరిగింది ఈ మోడల్ ప్రాబ్లము. గివెన్ ఇఫ్ సైన్ ఏ ఈక్వల్ టు 15/17 దెన్ ఫైండ్ కాస్ ఏ. అక్కడ మనని టాన్ ఏ అడిగినట్టున్నారు, ఈ ప్రాబ్లం ఇచ్చారు. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఇక్కడ చేసినట్లయితే ఏం చేస్తాము, సైన్ ఏ ఇచ్చారు, సైన్ ఏ తర్వాత సైన్ ఏ అంటే ఏంటి, ఆపోజిట్ టు తీటా బై హైపోటెన్యూస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటాము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుని ఆపోజిట్ సైడ్ ఇవన్నీ కనుక్కొని హైపోటెన్యూస్ నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ మూడు కనుక్కొని అప్పుడు కాస్ ఏ చేస్తాము. మరి ఇప్పుడు మన నాలెడ్జ్ పెరిగింది కదా, కనుక మనం ఏం చేయాలి, సైన్ ఏ ఇచ్చారు కాస్ ఏ కనుక్కోవాలి. మనకేం తెలుసు, వీ నో దాట్ గివెన్ సైన్ ఏ ఈక్వల్ టు 15/17, వీ నో దట్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వన్. సైన్ స్క్వేర్ ఏ అంటే ఎంత, 15/17 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వన్. ఇప్పుడు డైరెక్ట్గా కాస్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, ఇది ఇటు వచ్చేస్తుంది కదా, వన్ మైనస్ 225/289. కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 289 మైనస్ 225/289, దట్ ఈక్వల్ టు 64/289. దేర్ ఫోర్ కాస్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ కాస్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 64/289, దట్ ఈక్వల్ టు 8/17 అనేది వచ్చేస్తుంది. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు టాన్ ఏ అడిగారు అనుకోండి, ఏం చేస్తాం, సైన్ ఏ బై కాస్ ఏ చేసేస్తాం. అలాగే మా ఏ వాల్యూ, ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూ అడిగినా చేయగలుగుతాం. నెక్స్ట్ చూడండి, టాన్ ఎక్స్ ఈక్వల్ టు 5/12 దెన్ ఫైండ్ సెకెంట్ ఎక్స్. గివెన్ టాన్ ఎక్స్ సేమ్
5/12 మనకి టాన్ లో వచ్చేది సీకెంట్ ఇక్కడ మనకి డైరెక్ట్ గా అడిగేస్తున్నారు కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా మనం చెప్పగలుగుతాము సీకెంట్ స్క్వేర్ x - టాన్ స్క్వేర్ x = 1 టాన్ స్క్వేర్ x ని సబ్స్టిట్యూట్ చేస్తాము సీకెంట్ స్క్వేర్ x - 5/12 హోల్ స్క్వేర్ = 1 సీకెంట్ స్క్వేర్ x - 5 5 = 25 / 144 = 1 ఇప్పుడు ఈ మైనస్ కాస్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది సీకెంట్ స్క్వేర్ x ఈక్వల్ టు 169 / 144 that equal to secant x equal to square root of 169 / 144 that equal to 13/12 okay na next important example chudandi prove that square root of 1 + cos θ / 1 - cos θ that equal to cosecant theta plus cot theta eppudaina kani manaki root lalo ila vachinatlayite kachithanga mana rationalize cheskovali రేషనలైజేషన్ చేయడం అంటే ఏంటి ఈ పక్కనున్న దాన్ని ఆపోజిట్ సైన్తో ఇక్కడ కింద ఏముంది 1 - cos θ ఉంది ఆటోమేటిక్గా మనం 1 + cos θతో న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి చూడండి అదే చెప్పాం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ మల్టిప్లైడ్ బై 1 + cos θ దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos θ ఇంటూ 1 + cos θ బై 1 - cos θ ఇంటూ 1 + cos θ దట్ ఈక్వల్ టు ఏమైంది చూడండి 1 + cos θ² / 1 - cos² θ 1 - cos² θ అంటే సైన్ స్క్వేర్ తీటా ఈ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ ఇప్పుడు దట్ ఈక్వల్ టు ఏమైంది 1 + cos θ / sin θ మళ్ళీ దీనికి ఏ టర్మ్ కా టర్మ్ డివైడ్ చేసుకుంటే 1 sin θ + cos θ sin θ దట్ ఈక్వల్ టు 1 sin θ అంటే cosecant తీటా cos θ / sin θ అంటే cot తీటా ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతున్నట్టయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి విద్యాభారతి ఛాంపియన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ